రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం చెప్పేసిన కార్యక్రమం పెట్టారు ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము ఇక్కడ ప్రధానంగా ప్రశ్నిస్తా ఉండేది వాళ్ళను ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వ ధనంతో ప్రజల డబ్బుతో పాంప్లెట్ కొట్టించేసి పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. వీళ్ళకి నిజంగా సిగ్గు ఎగ్గు ఏం లేవు. ప్రభుత్వ ధనాన్ని ఎట్లకు పెడతారండి? అదే కాకుండా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అధికారులంతా కూడా వాళ్ళ వెంట తిరగాల. అధికారులంతా వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటే రోజు మరి ఆఫీసులలో మిగతా గ్రామాల నుంచి వచ్చే వాళ్లకు ఎవరు కూడా పలకడం లేదు. అంటే ఆఫీసులో ఒక అధికారి కూడా ఉండడం లేదు. పోనీలు గడప గడపకి ఏమైనా తిరుగుతున్నారంటే అది లేదు. సెలెక్టెడ్గా వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇళ్లకో కార్యకర్తల ఇళ్లకో తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ చుట్టూ జనము ఇళ్ళు తిరిగినైనా అంటే చుట్టూ జనాన్ని వేసుకొని ప్రజలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకుండా ఏదైనా సమస్యలు కూడా చెప్పుకోవాలి కదా. మళ్ళీ ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు, అధికారులు తిరుగుతున్నారు, ఇంతమంది తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. వీళ్ళు ఇంటింటికి పోరు, ఊకే షో పుట్అప్ చేసి ఏదో పథకాలన్నీ ఇప్పుడే కొత్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సృష్టించినట్టు ఇవన్నీ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఏముంటున్నాయా వాళ్ళ దాంట్లో? వాళ్ళు ఇచ్చే ఏదో పాంప్లెట్లు కొట్టించారు, బుక్లెట్లు కొట్టించారు. ఏముంటున్నాయి దాంట్లో? పెన్షన్ అవునా? 3000 రూపాయలు ఇస్తాను పెన్షన్ మాట తప్పినాడు. ఇప్పటికి 3000 అయింది, 2500 ఇస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మేము ఉన్నప్పుడు 2000 రూపాయలు చేశాం. రాజశేఖర రెడ్డి గారు 200 ఇస్తే మేము 2000 రూపాయలు చేశాం. మరి దాన్ని కూడా లెక్కేస్తా ఉన్నాం. 2500 ఇంటూ 12 30000 వస్తుంది అవునా? అమ్మఒడి ఒక 15000 14000 15000 వేసుకోండిలే. తగ్గించారని అంత తెలుసు, నేను తగ్గిస్తారు. బెనిఫిషియల్ లిస్ట్ కూడా పోతుంది, తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. తగ్గేయడమే వాళ్ళ పని. ఇంకేమిస్తున్నారు దాంట్లో? ఆసరా అనే ఒక పథకం పెట్టాడు. అది గతంలో ఆసరా చేయుత అవునా? గతంలో 1.5 మహిళలకు ఇచ్చినదే కదా అది, పెన్షన్ కిందకే సంబంధం అది. మళ్ళీ అదొక అడిషనల్ అవునా? అది ఎంతమందికి అందుతుంది అంటే లిస్ట్ ఇయ్యారు. ఇంకేమిస్తున్నారు? రైతు భరోసా 7000 రూపాయలు ఇస్తే కేంద్రం 6000 రూపాయలు ఇస్తుంది. 7000 రూపాయలు సంవత్సరానికి లెక్కేస్తే ఎంత అవుతుంది? 35000 రూపాయలు అవుతుంది. ఇంకా సంవత్సరానికి ఒకసారి ఇస్తే 5 సంవత్సరాలు పిలిస్తే టోటల్ 5 ఏళ్ళు ఇస్తే 35000 రూపాయలు అవుతుంది. ఇంకేమిస్తున్నారు? హౌసింగ్ ఏం లేవు. హౌసింగ్ చెప్పుకుంటున్నారు వాళ్ళు హౌసింగ్ ఇస్తామని. ఇవన్నీ లెక్కలేసి వైఎస్ఆర్ బీమా అదే అవే చెప్తాను. వైఎస్ఆర్ బీమా అదొక లెక్కేస్తారు. ఇంకో వచ్చింటుంది, అది రావడమే లేదు. ఇంతకుముందు చంద్రన్న బీమా కింద బ్రహ్మాండంగా ఇచ్చినాం, ఇప్పుడు రావడం లేదు. ఇవైనా వాళ్ళ లెక్కలే చెప్పేది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమేం రాసుకలే? నియోజకవర్గంలో ఆ రోజు మేము చేసిన పనులు ప్రజలకు చెప్పినాం. చేసిన పనులు ఇవి, చేయని పనులు కాదు, ప్రామిస్ చేసిన పనులు కాదు. దీంట్లో ఆల్రెడీ పెన్షన్లు ఉన్నాయి, హౌసింగ్ ఉంది అవునా, రైతులకు రుణమాఫీ ఉంది. ఆ రోజు రైతులకు 50000 రూపాయలు ఉన్నట్టు డైరెక్ట్గా మేము మాఫీ చేసాం, అట్ ఎ టైం, సింగిల్ టైం. అట్లాగే 150000 విడతల వారుగా ఇచ్చినాం, దాదాపు 4 విడతలు ఇచ్చాం. ఇది నేను చెప్తాను నియోజకవర్గం. ఆ రోజు మేము చేసిన పనులు మేము చెప్పుకున్నాం ప్రజలు. మరి ఆ రోజు పెన్షన్ ఇస్తున్నాం అలా మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు పెన్షన్ స్కీమ్ పెట్టినారు మన రాష్ట్రంలో. 35 రూపాయల నుంచి 75 రూపాయలు ఆ రోజున్న పరిస్థితులకు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, 200 ఇచ్చినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1000 రూపాయలు చేశాడు, మళ్ళీ 2000 రూపాయలు చేశాడు. మరి ఈరోజు ఇల్లు తిరిగి ఏం చెప్పుకుంటున్నావు నువ్వు? మేము ఆ రోజు ప్రతిసారి చక్రపాణి రెడ్డిని అడుగుతూ ఉండేది, ప్రభుత్వము నీ పార్టీ మేనిఫెస్టో వచ్చిన ప్రకారం ఏముండయా నీ మేనిఫెస్టోలో? నీ 9 నవరత్నాలు అన్ని పాత, ఒక్కటన్నా కొత్తది ఉందా? ఒక్క పథకమన్నా
అమ్మఒడి తీసుకుంటే స్కాలర్షిప్ అన్ని ఎత్తేసి అమ్మఒడి ఇస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీ తండ్రి గారు ఉన్నప్పుడు మొదలు పెట్టినారు. దాన్ని చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేసినాడు. పక్క రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. కొత్త స్కీమ్ ఏముంది హౌసింగ్ ఎన్ని ఇచ్చినా ఈరోజు నియోజకవర్గంలో పేపర్ చూపించమని చెప్పండి. ఇళ్లను ఒక పేపర్ విడుదల చేయమని చెప్పండి. ఎన్ని ఎన్ని వేల ఇళ్లు పక్క గృహాలు ఇక్కడ శాంక్షన్ చేయించినావు, ఎన్ని కట్టుకుంటున్నారు ఈ 3 సంవత్సరాలు? మేము ఆ రోజు క్లియర్ ఇచ్చినాం ఈ నియోజకవర్గంలో 13,000 ఇళ్లు శాంక్షన్ చేయించుకున్నాను. 13,000లో దాదాపు 10,000 అంటే 9,500 చిల్లర ఇల్లు కట్టుకున్నారు. నిర్మాణం జరిగింది. ఒక ఆత్మకూరు పట్టణంలోనే దాదాపు 2,000 పక్కా గృహాలు కట్టుకున్నారు. సొంతంగా సొంత స్థలాలు ఉన్నారు. ఆ రోజు సొంత స్థలాలు ఉన్నారు కూడా ఇచ్చాం మేము. ప్రభుత్వ పట్టాలు ఇచ్చిన దానిలో ఇచ్చాము. వాళ్ళ సొంత స్థలాలు ఉంటే కూడా అక్కడ కూడా ఇచ్చినాం. వీళ్ళది లేదు ఇప్పుడు. ఆ రోజు మేము 2 లక్షల రూపాయలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీలకు. ఎస్సీ ఎస్టీలకు 2.5 లక్ష ఇచ్చాం. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత 180,000 ఇస్తున్నారు. ఎన్ని గృహాలు జరుగుతున్నాయి చూపమని చెప్పండి. నిన్న మాట్లాడతాడు చక్రపాణ రెడ్డి ఈ నియోజకవర్గంలో 8,000 పట్టాలు ఇచ్చినట్టు ఆయన. ఎన్ని? 4,200 ఆత్మకూరు పట్టణంలో ఉన్నా. ఎక్కడ ఒక సెంటు భూమి కొన్నాడా? ఒక సెంటు భూమి కొన్నాడా? ఒక్క సెంటు ఎక్కడ కొనిచ్చినారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా సోదరుడు సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఊర్లో దాదాపు 135 ఎకరాలు ల్యాండ్ తీసుకొని ప్రభుత్వం తరఫున కొని ఆ రోజు పట్టాలు ఇచ్చినాం. అవే పట్టాలను మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏరా ప్రతాప్ రెడ్డి మళ్లీ అవే పంచారు. మళ్లీ ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు అదే పట్టాలను మళ్ళీ ఈయన పంచుతున్నాడు. మళ్ళీ 4,200 పట్టాలు ఇచ్చానని చెప్తున్నాడు. సిగ్గు లేదా నీకు? అసలు నువ్వు ఎక్కడన్నా ఒక సెంటు భూమి కొన్నావా? ఆకుంటావునే కాదు, ఎక్కడన్నా నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒక సెంటు భూమి కొన్నారా? కొనలే. ఎన్ని ఇల్లు ఇచ్చినావంటే చెప్పవు. ఎన్ని ఇల్లు కడుతున్నారా ఆకుంటూ పట్టణం మనం చూస్తే ఆ మైనార్టీ కానీ అది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో పిలిచినది అవునా? అక్కడ కొన్ని ఇల్లు కడుతున్నారు. అదేదో వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్ ఉండి కట్టుకుంటుండే కానీ వాళ్ళకి 1 రూపాయి కూడా ఇంతవరకు డబ్బులు రాలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో దాదాపు 10,000 ఇల్లు కట్టుకుంటే చాలా మందికి డబ్బులు వచ్చేసినాయి. చివరిలో కట్టుకునే వాళ్ళకి ఇంతవరకు 1 రూపాయి డబ్బులు రాలేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఒక ప్రభుత్వం మారినా బెనిఫిషియర్స్ కి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలి. పూర్తి చేసేసుకున్నారు అందరూ. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అయింది. 1 రూపాయి కూడా పాత ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇచ్చిన ఇల్లులకు 1 రూపాయి కూడా రీచ్ చేయలేదు. ఏం చేసావు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు? మళ్ళీ ఆయన చెప్తాడు వేల్పూర్లోనే చూసుకున్నావా ఎంతమందికి వచ్చినాయి? వేల్పూర్లో ఎందుకు నాయన? రాష్ట్రం అంతా తిరుగుదాం వద్దు, మనకి ఎలా నియోజకవర్గం తిరుగుదాం. ఈరోజు నేను చెప్తాను చక్రపాణ రెడ్డి గారు వేల్పూర్ కాదు, నీ గడప గడప నేను కూడా వస్తా. నీ మంది మార్పాలని పక్కన పెట్టు, ఇద్దరం పోదాం, నేను తిరుగుదాం. నువ్వేం చేసినావో నేనేం చేసినానో ప్రజలే చెప్తా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినాయి ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక మీరు చెప్పిన మాటలు ఎన్ని జరిగినాయి అడుగుదాం ప్రజలు. మన ఇద్దరం పోదాం, వేల్పూర్ ఒకటే ఎందుకు? నియోజకవర్గం మొత్తం తిరుగుదాం. నువ్వుంటే ప్లాన్ చేయి, నువ్వే షెడ్యూల్ చేయి, నువ్వే షెడ్యూల్ చేయి, లేదా నేను షెడ్యూల్ చేస్తారా? ఎవరికి సొల్లు కబుర్లు చెప్తారు మీరు అన్ని తప్పుడు మాటలు? ప్రతిసారి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. మీ పార్టీ మేనిఫెస్టో పక్కకు పెట్టి నీ మేనిఫెస్టో కూడా ఇచ్చినావు ఈ నియోజకవర్గం. నేను నియోజకవర్గంలో నన్ను గెలిపించండి, పలానా ఊరికి ఇవి చేస్తానని ఇప్పటి వరకు ఇన్నిసార్లు అడుగుతున్నప్పుడు నీకు అసలు సిగ్గన్ ఉందా? నేను నా మేనిఫెస్టో గతంలో నేను చెప్పినది, ప్రజలకు నేను మాట ఇచ్చినది నేను పూర్తి చేసుకున్నాను. యుద్ధాపురం ఆత్మగురు డ్రింకింగ్ వాటర్ స్కీము, సున్నిపెంటలో పర్మనెంట్ గా వాళ్ళు పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన, హక్కు కల్పిస్తానని చెప్పిన ఇచ్చాము. ఇవి కాక ప్రజలకు ప్రామిస్ చేయని కూడా చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు రికార్డు ఉంది ఇది, నేనేమి ఇంకే కాదు 170 కోట్లతో గ్రామాలలో అంతర్గత రోడ్లు వేసినాం, సిమెంట్ రోడ్లు. దాదాపు
మళ్ళీ పొలాలకు రస్తాలు వేసాం అవునా ఐకట్ రోడ్లు డెవలప్ చేసాం 100 కోట్ల రూపాయలు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇది ప్రింట్ చేసిన రోజు 18 కోట్లు రికార్డెడ్ ఇది దీని తర్వాత కూడా మళ్ళీ 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం 22 కోట్లు తీసుకొచ్చాం నువ్వు ఎంత తెచ్చావు చెప్పు మూడేళ్లలో నేను 2 సంవత్సరాలు తెచ్చాను ఇవన్నీ నేను 2 సంవత్సరాలు పూర్తి చేశాను నేను పూర్తి చేసిన కార్యక్రమాలు ఆ రోజు చెప్పుకున్న ప్రజలు నువ్వేం చేసావో చెప్పు ధైర్యం ఉంటే నీ లోకల్ మేనిఫెస్టో తీ ఊకే మందిని అడ్డం వేసుకొని పక్కన వేసుకొని అందరిని వేసుకొని ప్రజల దగ్గరికి పోండి అంటే ప్రజల దగ్గరికి పోకుండా ప్రభుత్వ ధనాన్ని అంతా వేస్ట్ చేస్తూ ప్రజల్ని దగ్గర రానియకుండా ఇంగ్లీ తిరగకుండా ఒక రోడ్ షోలు చేస్తారు గడప గడప తిరగండి అంటే రోడ్ షోలు పెట్టారు ఇది తీ నీకు దమ్ముంటే నీ లోకల్ మేనిఫెస్టో తీ నువ్వు తీయలేవులే ఎందుకంటే ఇన్నిసార్లు అడుగుతున్నా కూడా సిగ్గు లేకుండా ఒకసారి కూడా ఆన్సర్ చెప్పడాలి మీడియా ముందర పెట్టొచ్చు కదా నేను ఈ ప్రామిస్ చేసినాను ఈ 3 సంవత్సరాలు ఇది పూర్తి చేశానని ఎప్పుడని చెప్పినాడా మళ్ళీ మీడియా వాళ్ళు కూడా అడుగుతారు లేదు నాకైతే తెలియదు ఏ ఒక్క కార్యక్రమం సక్రమంగా లేదు మళ్ళీ అడిగిన వాళ్ళని బెదిరియడం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం కదా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతూ ఉంటే ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు అవునా సో చక్రపాణి తెలియదు అనుకున్నాడు ఇక్కడ బాబు వాళ్ళ మిగతా నియోజకవర్గాలు అందరూ నెల పైన తిరగబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా ఈయన తెలివి ఒకటి కనుక్కున్నాడు చుట్టూ ఆయన మంచిని వేసుకుంటాడు అవునా ఒక గంట 2 గంటల రౌండ్ సెలెక్టెడ్ ఇంట్లో పోవడము అవునా రోడ్ల మీద గుంపు లెక్క పెట్టడము బలవత్సమే ఆయన మాట్లాడడం పారిపోయిరావు డైరెక్ట్ గా ఇంట్లోకి పోతే కదా నిన్ను ఏం ప్రశ్నిస్తారని నిన్న శ్రీశైలం మండలంలో 5 రోజులు తిరిగాను 5 రోజులలో ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మేము పొరపాటు చేసినాము ఏదో చేస్తాడని ఒకసారి అంటే నమ్మి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసినాం ఈరోజు చక్రపాణి రెడ్డి చెప్పిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు శ్రీశైలం గ్రామంలో ఏం చెప్పినాడా అది దేవస్థానం భూములు దేవునికి సంబంధించిన ఆస్తులు అది ప్రభుత్వ స్థలం ఏం లేదు అక్కడ ఆ ఊర్లో ఎలక్షన్ల ముందుకు ఏం చెప్పినాడు పెద్ద మనిషి అక్కడ ఉన్న కుటుంబాలకంతా ఇల్లు కట్టించి ప్రారంభోత్సవం చేసి తాళాలు ఇస్తా అని చెప్పాడు ఏడైనా ఒక గంప మన్నేసినాడా ఒక ఇటుక పేర్చినాడా ఇంతవరకు 3 సంవత్సరాలు సున్నిపేంటలో పట్టాలు ఇచ్చాం మేము 3,800 పట్టాలు పార్టీలు చూడలేదు పేదవాడు అందరికీ ఎవడైతే ఉన్నాడో అక్కడ అనుభవంలో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం ఒక్కరు కూడా ఎంఆర్ ఆఫీస్ పోలేదు ఒక్క రూపాయలు లంచం ఇవ్వలేదు కావాలంటే ఎప్పుడైనా పోయాడు కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ రోజు అన్ని పట్టాలు ఇస్తే దొంగ పట్టాలని చెప్పినారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఆ రోజే అడిగా దొంగ పట్టాలైతే ఎంక్వైరీ అయ్యింది సంబంధిత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఎవరైతే ఆ రోజు పట్టాలు ఇచ్చినప్పుడు తహసీల్దార్ గారు ఉన్నారో ఈ రోజు కూడా ఆయనే ఉన్నాడు మరి ఆయన సంతకం ఉంది ఎవరైతే ఆ రోజు ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ గారు అవునా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ల్యాండ్ అది ఎన్ఓసి ఇచ్చినాడు ఆయన మీద ఎంక్వైరీ అయింది ఆయన ఎన్ఓసి ఇచ్చిన తర్వాతనే క్యాబినెట్ పోయిన తర్వాతనే మళ్ళీ క్యాబినెట్ లో అప్రూవ్ అయి దాన్ని రెవెన్యూకి ఇచ్చినారు రెవెన్యూ జీవో ఇచ్చింది పట్టాలి ఇదంతా అఫిషియల్ గా జరిగినది మళ్ళీ దొంగ పట్టాలని చెప్పేసి ఈ రోజు కూడా సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారు దొంగ పట్టాలైతే నీ కార్యకర్తలకు కూడా ఇచ్చినాం కదా వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్స్ కూడా ఇచ్చినాము కార్యకర్తలకు ఇచ్చినాము మళ్ళీ అన్నింటికి తీసుకో నాకేమని చెప్పండి దొంగ పట్టాలైతే కేసులు పెట్టు ఎంక్వైరీ చేయి మీ ప్రభుత్వం కదా ఉంది ఇవన్నీ చాపిదాక ఒక్క పని లేదు ఇంతవరకు ఎక్కడే కానీ శ్రీశైలం సున్నిపేంట పోండి నెక్స్ట్ కూడా తిరుగుతాం మేము కూడా ప్రజలు తననే రెడీ ఉండాలి ఇల్లులు ఏడబెట్టినానైనా ఏడగడుతున్న సుఖమని అడుగుతున్నారు తాళాలు దూలు పెట్టుకుని తిరుగుతున్నావా లేదా మ్యానుఫాక్చరింగ్ ఇచ్చినామని అడుగుతున్నారు అప్పుడు ఎప్పుడో కథ చదువుతామంటే మన కథలు పురాణాలు విశ్వామిత్రుడు ఏదో త్రిశంకు స్వర్గం కట్టినాడంట స్వర్గం కాకుండా భూమి కాకుండా ఎక్కడో మధ్యాహ్నం కట్టినాడంట ఈయన చక్రపాణి అక్కడ ఏడాది గార్ల కడుతున్నాడో తెలియదు మళ్ళీ ఎప్పుడేమైనా దానిలో పుష్ప విమానాలను బతుకుపోయి ఆయన పెడతాడో వీళ్ళు మధ్యలో అవునా త్రిశంకు స్వర్గం లెక్క కడుతున్నాడేమో ఎందుకంటే పెద్ద రియల్ ఎస్టేటర్ కదైనా పెద్ద బిల్డరు రియల్ ఎస్టేట్ ఓనరు కొత్త ప్లాన్ ఏమైనా వేసినాడేమో టెక్నాలజీ గాల్లో ఎక్కడైనా కట్టి పాప అక్కడే పెడతాడేమో వాళ్ళని అందరు చూస్తారు పైకి చూస్తారు కింద చూస్తారు ఎక్కడ కనపడ్డాలి అవి
ఆయన ఏమైనా సెపరేట్ గా పుష్ప విమానాలు పెట్టి పిలుచుకుపోయి అక్కడ ఏమైనా కాలనీ ఏర్పాటు చేశాడో తెలియదు. ఇంత దరిద్రంగా పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టుకుని గతంలో అన్ని ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు ఇవి. ఈయన చేసినది ఒక్కటి కూడా కొత్త పథకం లేదు. ఇచ్చిన హామీలు ఏవీ లేవు. చేసిన పనులకు డబ్బులు లేవు. బిల్లులు ఇవ్వడం లేదు. ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు కాంట్రాక్టర్లు. రోడ్లెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడుంది ఆయన అభివృద్ధి? అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు నిన్న కోర్టు ఇచ్చింది. దీంట్లో వస్తాయి మైనార్టీస్ సంక్షేమం అభివృద్ధి. ఏమిచ్చింది కోర్టు? ప్రభుత్వమే కోర్టు క్వశ్చన్ చేసింది. కోర్టులో ఫిల్ చేస్తారు. దానిపైన విచారణ జరిగింది. దురాన్ పథకము ఇవ్వడం లేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన పథకం ఇది. పేద మైనార్టీస్ కు ముస్లింస్ కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మైనార్టీ వర్గాలకు పెట్టిన పథకం 50,000 రూపాయలు మేము ఇచ్చాం. అప్పుడు ఎవరు ముస్లిం మైనార్టీస్ కానీ క్రిస్టియన్ మైనార్టీస్ కానీ వాళ్ళ పిల్లల్లో పెళ్లిలో ఉంటే అమ్మాయిలకు ఆర్థికంగా చాలా వెనుకబడిన వాళ్ళు కాబట్టి 50,000 రూపాయలు ఇచ్చాం. ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి 100,000 రూపాయలు ఇస్తాన్నారు. 100,000 రూపాయలు ఇస్తాన్న పెద్ద మనిషి ఒక రూపాయి లేదు. నిన్న కోర్టుకే పెట్టినారు, కాగితం ఇచ్చినారు. మా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి. మా దగ్గర డబ్బులు లేవంటే ఎందుకు ఇచ్చినాం మళ్ళీ ప్రామిసులు? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఎక్కడికి? చంద్రబాబు నాయుడు ముందు చూపుతో సంపద సృష్టించగల శక్తి ఉన్నాడు. ఆయన నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు, అప్పుల పాలు చేస్తున్నావు, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఈరోజు అందరికీ అనుమానము, సంక్షేమం సరిగ్గా లేదు. ఇవన్నీ గతంలో, ఇప్పుడు ఈయన ఇస్తున్నటువన్నీ గతంలో ఇచ్చినట్టువే. కొత్తవి ఏం లేవు కదా. పెన్షన్ పాతదే, ఆసరా పాతదే, ఇల్లు పాతదే, ఇంటి పట్టాలు పాతదే, రైతు భరోసా పాతదే, ఏముండే చెప్పండి. మద్యపానం నిషేధం ఎత్తివేసినావు, పెంచినావు, డిస్టిలరీస్ అంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్రాండ్లు లేవు, చెత్త చెత్త బ్రాండ్లు, మీరు అంతా మీరు తయారు చేసిన బ్రాండ్స్ అమ్ముకుంటున్నారు. ఇంకో విచిత్రం చూడండి, గతంలో ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ జరిగేది. షాపులు ఎవరైనా కొన్నా క్యాష్ ఉన్నా మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వానికి ఆ డిస్టిలరీకి పంపించేవాళ్ళు. ఇప్పుడంతా క్యాష్ ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోండి. షాపులో ప్రభుత్వ షాపులు ఇప్పుడు నడుపుతా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళు క్యాష్ కడుతున్నారు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేదు. అంటే దీనికి లెక్క పక్క లేకుండా పోతా ఉంది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళు యాక్చువల్లీ. అది చేయకుండా అంత క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్ పెడితే ఎంత ఈ ధనం అంతా కూడా ఏమైపోతుందో అర్థం చేసుకున్నాం. మద్యపానం చేసే బూట్లు పోటీ చేసినాం. ఈరోజు మళ్ళీ కొత్తగా బార్లు పెంచేసినాం, బార్లు ఇస్తున్నాం, లైసెన్సులు ఇస్తున్నాం. అవునా? 3 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. అంటే కనీసం 50% షాపులోనే పోయి ఉండాలి. అవునా? పోనీ మళ్ళీ ఎలక్షన్లో లాస్ట్లో ఏమన్నా తీసేస్తామనుకుంటే 50% కూడా పోలే ఇంతవరకు. ఏందయ్యా మీరు సాధించేది 3 ఏళ్ళలో? చెప్పుకోవడానికి సిగ్గన్ ఉండాలి కదా కొంచెం. అన్ని చేసిన పనులే చెప్పుకుంటా. ఇండస్ట్రీస్ నిన్న తిరుపతి పోయినాడు, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టువే. ఏముంది నేను తెచ్చినట్టు? ఓ 2 ఏళ్ళు మూపించినాడు, మళ్ళీ ఇప్పుడు తెలుస్తున్నాడు అదే. అవే శంకుస్థాపన చేస్తావు, చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేస్తారు. ఏంటి నువ్వు కొత్తగా సాధించేది ఏముంది ప్రజలకు? నేను మళ్లీ మళ్లీ ఇప్పుడు ఈరోజు మీడియా ద్వారా అడుగుతా ఉన్నా చక్రపాణి రెడ్డి గారిని, నిజంగా నీకు ధైర్యం ఉంటే నేను వస్తా ఇంటికి పోదాం, ఇంటికి పోదాం, నేను వస్తా. ఒక ఎల్పూరు ఎందుకునైనా మన నియోజకవర్గంలో చాలా పల్లెలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంది, అన్ని గ్రామాలకు పోదాం, అన్ని ఇంట్లో పోదాం. షెడ్యూల్ చేయి నువ్వేది. ఆ ధైర్యం ఉంటే రా ముందుకు రా. నా ఊళ్ళోనే ప్రత్యేకించి ఏముంది? అన్ని ఊళ్ళో ఇచ్చేట్టు నా ఊళ్ళో ఇస్తారు అంతే కదా. ఏమన్నా నా ఊళ్ళో ఏమైనా స్పెషల్ ఇచ్చినావా? నా ఊళ్ళో కూడా గతం ఇచ్చే పట్టాలే మంచిది. అవునా? ఎప్పుడో మా ఆయన ఇప్పుడు ఇచ్చేటివి, మా ఆయన ఎమ్మెల్యే కాకుండా కూడా ఇచ్చేటివి, అవే మంచినావు. ఏంది మా ఊళ్ళో కొత్తగా? ఏ ఊళ్ళో ఏది కొత్తగా లేదు. ఇప్పుడు ఈరోజు ఇది నేను చేసేది మీకు కూడా ఇస్తాను మీడియాకు. ఇంకా దీంట్లో అప్పటికి ఇది ప్రింట్ చేసేటప్పటికి ఇంకా తర్వాత కూడా చాలా పనులు జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలు, 800 కోట్ల రూపాయలు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేశాము. చూడండి కళ్ళ కనపడుతున్నాయి. నేను నీ లెక్క పేపర్ల మీద రాసుకరా. నీ మేనిఫెస్టో ఏందో బయట పెట్టు, మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నా. పెట్టు ప్రజల ముందర, పెట్టు మీడియా ముందర, పెట్టు.
ఇన్ని పనులు చేసిన మూడు సంవత్సరాలు ఇప్పుడు లేకుండా మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు మీరు మళ్ళీ తప్పుడు ప్రచారం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తీసేస్తారు సిగ్గుంది అసలు నీకు చెప్పడానికి కొంచెమన్నా ఎవడా 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాదా తీసేసినామా 200 రూపాయలు రాజశేఖర రెడ్డి ఇచ్చేది ఏమైనా తీసేసినామా మేము దాన్ని 2000 చేసినాం రైతులకు రుణమాఫీ చేసినాం ఏంది నీ బోర్డు కొత్తగా ఒక్కటి చూపించు మళ్ళా దుష్ప్రచారం అందుకే ఆ ధైర్యం ఉంటే ఇద్దరం పోదాం ప్రజలు ఏం చెప్తారు ఇందాం ప్రిపేర్ గా చక్రపాణి రెడ్డి చెప్తా ఉన్నా ప్రిపేర్ గా ఇద్దరం పోదాం తిరుగుదాం ఎవడొద్దు మనకు మంది మార్బలం ఎందుకు అప్పుడు తెలుస్తుంది నీదేందో నీ చిట్టా ప్రజలు ఇప్తా నీ తప్పుడు కూతలు నీ తప్పుడు వాగ్దానాలు ప్రజలు ఇప్తా చేసిన దాన్ని చెప్పుకోండి చేయాల్సిన దానికోసం ప్రయత్నం చేయండి అది లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తారా తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ తీసేస్తుందా ఇవన్నీ కాదు ఇంకా మంచి చేస్తుంది ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఇంకా ప్రజలకు మంచి చేస్తుంది లోన్ పథకం ఎత్తి వేసినావు పెళ్లి కనుక ఎత్తి వేసినావు విదేశీ విద్య ఎత్తి వేసినావు రంజాన్ తోఫా ఎత్తేసినావు క్రిస్మస్ కానుక ఎత్తేసినావు సంక్రాంతి కానుక ఎత్తేసినావు అన్ని ఎత్తేసినావు కోర్టులో ఒప్పుకున్నావు ఈరోజు డబ్బులు లేవని అంటే తప్పుడు మాటలు ఇచ్చావని కదా అర్థం నువ్వు నీ ప్రభుత్వం ఈరోజు డబ్బులు లేవని చెప్పిందంటే అర్థమేమి నువ్వు తప్పుడు మార్గదానాలు ఇచ్చావని కదా ప్రజలకి ఎక్కడ పోతుంది నువ్వు చేస్తున్న లక్షల కోట్ల అప్పు ఎక్కడ పోతుంది ఈరోజు ఇవన్నీ గతంలో ఇచ్చిన పథకాలే కదా మళ్ళీ ఎందుకు అప్పు అప్పులు కాలేదు ప్రభుత్వానికి ఆ రోజు అదే పథకాలు ఇప్పుడు ఇస్తున్నావు నువ్వు ఎక్స్ట్రా ఏం లేదు పెద్దగా పెరిగింది ఏం లేదు ఎందుకైతే లక్షల కోట్ల అప్పు దానికి సమాధానం చెప్పండి ముందు అది చేతగాక మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద అవార్డాలు వేస్తారా మీరు ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఇదేదో మీ మూడవ రాజ్యంగా ఏముంది మీది చాతనేవాడు చేసే పని అయింది చాతగాని వాడు చేసేది దద్దమ్మ చేసేది ఇవన్నీ ప్రజలకు భయపడుతున్నారు మీరు చక్రపాణి రెడ్డి గారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము అడుగుతున్నాము డిమాండ్ చేస్తున్నాము రా షెడ్యూల్ ప్రిపేర్ చేయి ఇంటింటికి తిరుగుదాం నీ మేనిఫెస్టో ఏదో పట్టుకరా నీ కాగితాలు ఏదో బుక్లెట్ ఇస్తాం కదా పట్టుకరా మేం చేసేది పట్టుకొస్తాం తిరుగుదాం ఇద్దరం ప్రజల్ని అడుగుదాం ఆ దమ్ము ధైర్యం ఉంటే షెడ్యూల్ తయారు చేయండి చక్రపాణి రెడ్డి గారు థ్యాంక్ యూ